ఆనం అడ్రస్ కొంచెం చెప్పరు? ఆనం వివేకానందరెడ్డి. ఈ పేరు తెలియని వారెవరు బహుశా ఉండరు. రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీది సెపరేట్ రూటు. దశాబ్ద కాలం నెల్లూరు జిల్లాను శాసించిన ఆనం బ్రదర్స్ రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్గా ఉండిపోయారు. అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి జంప్ చేసినా వీరు అలవాటు పడిన విధంగా రాజకీయాలను శాసించే పరిస్థితి లేదు. అంతా నెల్లూరు నారాయణ సోమిరెడ్డి హవాయే నడుస్తుంది. ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించారు. ఆయన తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఆనం వివేకానందరెడ్డి 3 నెలల క్రితం వరకు ఒక రీతిలో పార్టీలో కనిపించినా ఇప్పుడు కనుమరుగైపోయారు. అసలు నెల్లూరుకి రావడానికి ఆనం ఇష్టపడడం లేదు. ఆయన నెల్లూరు వచ్చి దాదాపు 3 నెలలైందని చెబుతున్నారు. సంక్రాంతి పండక్కి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆనం వివేక నోరు తెరిస్తే సెటైర్లు, సూటి విమర్శలే. ముఖ్యంగా టీడీపీలో చేరిన తర్వాత జగన్పై విరుచుకుపడడం వివేక అలవాటుగా చేసుకున్నారు. జగన్పై వ్యక్తిగత విమర్శలకు కూడా వివేక అనేకసార్లు దిగారు. అయితే 3 నెలల నుంచి ఆనం వివేక సైలెంట్ కావడానికి అనేక కారణాలు చెబుతున్నారు. తన సోదరుడు రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. మరోవైపు విఆర్ కళాశాల వ్యవహారంలో ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆనం నమ్ముతున్నారు. అధికార పార్టీలో చేరినా తమ మాటకు విలువ లేకుండా పోయిందని వివేక తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా టీడీపీ కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆనం బ్రదర్స్ను లెక్క చేయకపోవడంతో తమకు టైం వచ్చినప్పుడు మళ్లీ పాలిటిక్స్లోకి వద్దామని వివేక భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన హైదరాబాద్లోనే 3 నెలల నుంచి ఉంటున్నారు. మీడియాను కలిసేందుకు ఇష్టపడడం లేదు. ఒక్క నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన తన అనుచరులతోనే ఆయన మాట్లాడుతున్నారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయనకు టీడీపీ టికెట్ దాదాపుగా ఖరారైనట్లే. అయితే వివేకాకు మాత్రం ఇంతవరకు టికెట్పై క్లారిటీ లేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురై రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద వివేక గొంతు విని చాలా రోజులైంది.